So correct, మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ నెంబర్ 84. సో ఈ క్వశ్చన్ కూడా మెటల్ కార్బన్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిస్క్రైబ్స్ ద టెర్మినల్ అండ్ బ్రిడ్జింగ్ కార్బన్ గ్రూప్స్. అంటే మెటల్ కార్బన్స్ లో మనకు మొత్తం మీద రెండు రకాలైనటువంటి కార్బన్ లిగాండ్స్ ఉంటాయని తెలుసు. అంటే కార్బన్ లిగాండ్ అనేది ఒకే మెటల్ తో కనుక కనెక్ట్ అయితే వాటిని టెర్మినల్ కార్బన్స్ అని, ఆ కార్బన్ లిగాండ్ అనేది రెండు మెటల్ తో కనుక బ్రిడ్జ్ అయ్యేట వాటిని బ్రిడ్జింగ్ మెటల్ కార్బన్స్ అన్నట్టు. టెర్మినల్ మెటల్ కార్బన్స్, బ్రిడ్జింగ్ మెటల్ కార్బన్స్ అని చెప్పేసి మనము రెండు రకాలుగా మాట్లాడుతాం అనమాట. ఆ టెర్మినల్ కార్బన్ లిగాండ్స్, బ్రిడ్జింగ్ కార్బన్ లిగాండ్స్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిస్క్రైబ్స్ ద టెర్మినల్ అండ్ బ్రిడ్జింగ్ కార్బన్ గ్రూప్స్ అంటారు. టెర్మినల్ కార్బన్ గ్రూప్స్, బ్రిడ్జింగ్ కార్బన్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి వాటిని డిస్క్రైబ్ చేస్తున్నాయంట నాలుగు స్టేట్మెంట్స్. అయితే నాలుగు స్టేట్మెంట్స్ లో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, వాటిలో ఏ స్టేట్మెంట్స్, ఆ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, నాలుగు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్స్ ట్రూ అని చెప్పేసి అడగడం జరిగింది. సో నాలుగు ఆప్షన్స్ ఇచ్చినారు, మళ్ళీ ఏఎన్సి, ఏఎన్బి, బిఎన్సి అండ్ ఏఎన్డి అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చినారు అనమాట. సో మనము ఇప్పుడు ఈ నాలుగు ఆప్షన్స్, అంటే నాలుగు స్టేట్మెంట్స్ మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మనం పికౌట్ చేయగలుగుతాము. సో నాలుగు స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తెలగాలంటే మెటల్ కార్బన్ సంబంధించిన థియరాటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ మెటల్ కార్బన్స్ లో బాండింగ్ కి సంబంధించిన థియరాటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి, దట్టు కార్బన్ ఆక్సిజన్ బాండింగ్ సంబంధించిన థియరాటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ థియరాటికల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు అవసరం అవుతుంది. సో అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం మెటల్ కార్బన్ సంబంధించినటువంటి కార్బన్ ఆక్సిజన్ బాండింగ్ కు సంబంధించి, అంటే సిగ్మా బాండ్, మెటల్ కార్బన్ సంబంధించిన సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఏంటి, పై బాండ్ ఫార్మేషన్ ఏంటి, సినర్జిక్ ఇంటరాక్షన్స్ ఏంటి, తర్వాత ఫ్రీ కార్బన్ లిగాండ్ సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎంత, లేదా తర్వాత మెటల్ కోఆర్డినేట్ కార్బన్ లిగాండ్ సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎంత, లేకపోతే టెర్మినల్ కార్బన్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ అన్న, మెటల్ కోఆర్డినేట్ కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ అన్న ఒకటే, డబుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ మెటల్ అంటే న్యూ టు మెటల్ కార్బన్ సంబంధించినటువంటి కార్బన్ లిగాండ్ సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎంత, ట్రిపుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ సంబంధించినటువంటి కార్బన్ లిగాండ్ సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎంత, క్వార్టర్బుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ కార్బన్ లిగాండ్ సంబంధించిన ఐఆర్ వాల్యూస్ అంతా చూస్తే ఇది మనకి ఈజీగా అర్థమైపోతుందండి. సో దాని గురించి మనం చూద్దాం. ఒకసారి ఆ ఐఆర్ వాల్యూస్ అనేటువంటి చూసినప్పుడు, ఫ్రీ కార్బనైల్ లిగాండ్ ఏదైతే ఉందో, ఫ్రీ కార్బనైల్ లిగాండ్, కార్బనైల్ లిగాండ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఏదైతే సి ట్రిపుల్ బాండ్ ఓకి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే, మనకి ఐఆర్ వాల్యూ వచ్చినప్పటికి 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ అండి, 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది అనమాట. తర్వాత మెటల్ కోఆర్డినేటెడ్ ఫ్రీ, అది మెటల్ కోఆర్డినేటెడ్ కి సంబంధించినటువంటి సిఓ లైగాండ్ చూసినప్పుడు, మెటల్ కోఆర్డినేటెడ్ కి సంబంధించి అంటే సి ట్రిపుల్ బాండ్ ఓ ఒక మాదిరి చెప్పాలంటే మెటల్ తో కనెక్ట్ అయింది. సో మెటల్ తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందండి, జాగ్రత్త చూడండి. సో ఇది మెటల్, ఈ మెటల్ కార్బన్ లిగాండ్ అని ఉన్నప్పుడు, సో కార్బన్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం కారణంగా సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. మెటల్ కార్బన్ లిగాండ్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం కారణంగా పై బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది, పై బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే పై బాండ్ ఫార్మేషన్ జరిగిందో, మెటల్ కి కార్బన్ కి ముందు ఎలక్ట్రాన్స్ అనేవి కార్బనైల్ లిగాండ్ కి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గి, బాండ్ స్ట్రెంత్ తగ్గి, దానికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి కూడా తగ్గిపోతాయి. సో కాబట్టి మెటల్ కోఆర్డినేటెడ్ కార్బనైల్ లిగాండ్ లేకపోతే దీన్ని మనము టెర్మినల్ అని కూడా అనుకోవచ్చు అండి. టెర్మినల్ ఎందుకన్నారంటే, ఒక కార్బన్ లిగాండ్ కి ఒక మెటల్ కనెక్ట్ అయింది కాబట్టి దాన్ని టెర్మినల్ అనొచ్చు, దాన్ని మెటల్ కోఆర్డినేట్ కార్బన్ లిగాండ్ ఐఆర్ వాల్యూస్ ఎప్పుడు కూడా రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి జనరల్ గా ఉండే ఐఆర్ వాల్యూ కంటే కూడా తక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే, ఆ ఐఆర్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఐఆర్ వాల్యూ ఉంటుంది 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి, తర్వాత ఎంత ఉంటుందండి 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది అనమాట. తర్వాత మీకు అదే ఆ కార్బన్ లిగాండ్ అనేది కనుక మీరు తీసుకున్నప్పుడు సి ట్రిపుల్ బాండ్ ఏదైతే ఉందో, ఈ కార్బన్ లిగాండ్ అనేది రెండు మెటల్ తో కనెక్ట్ అయ్యేది, దాన్ని డబుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ అంటారు. ఈ డబుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి, తర్వాత మీకు వచ్చేటప్పటికి 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో ఉంటుంది. ఎవరండి వీడు, డబుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ అనమాట, డబుల్ బ్రిడ్జ్డ్
బ్రిడ్జ్డ్ డబుల్లీ బ్రిడ్జ్డ్ డబుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ 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 డబుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ దీన్ని మనము న్యూ టూ తో రిప్రజెంట్ చేస్తారండి. న్యూ టూ తో రిప్రజెంట్ చేస్తారు. అదే కార్బనిల్ ల్యాండ్ ఈస్ కనెక్టెడ్ విత్ త్రీ మెటల్స్, బ్రిడ్జ్ విత్ త్రీ మెటల్స్ అనమాట. సో మూడు మెటల్స్ తో కనుక బ్రిడ్జ్ అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఏమవుతుందంటే ఇంకా తగ్గిపోతుంది. అంటే ఏమిటంటే కార్బనిల్ ల్యాండ్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగే కొద్దీ పై బాండింగ్, పై బ్యాక్ బాండింగ్ లేకపోతే పై బాండ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, పై బాండ్ లేకపోతే పై బ్యాక్ బాండింగ్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో దీనికి సంబంధించినటువంటి కార్బన్, అది పెరిగినప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్ యొక్క రిడక్షన్ పెరుగుతూ ఉంది, కార్బన్ ఆక్సిజన్ బాండింగ్ రిడక్షన్ పెరుగుతూ ఉంది, దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో ఉంటుంది. అది ఎప్పుడండి ట్రిపుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ కార్బనిల్ ల్యాండ్స్ ఏవైతే న్యూ త్రీ తో రిప్రజెంట్ చేస్తారో వారికి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ అనమాట. అదే ద కార్బనిల్ ల్యాండ్, ఆ కార్బనిల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ కార్బనిల్ ల్యాండ్ అనేది త్రీ ఫోర్ మెటల్స్ తో కనుక కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీడొక మెటల్ అండి, దాని వీడొక మెటల్, తర్వాత మనకి ఇక్కడ ఒక మెటల్ వస్తుంది, తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇంకొక మెటల్ వస్తుంది. అంటే ఇట్లా క్వాడ్రపుల్ బ్రిడ్జ్డ్ మెటల్ కార్బన్ లో ఉండేటువంటి కార్బనిల్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఇప్పుడు కూడా 1700 కంటే కూడా తక్కువ ఉంటుంది. సో లెస్ దాన్ దట్ ఆఫ్ 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ అనమాట. సో ఇదేంటి క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ కార్బనిల్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ మనం చెప్పొచ్చు అనమాట. ఇది అయితే 1700 కంటే కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే జస్ట్ ఈ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కార్బనిల్ ల్యాండ్ మెటల్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు సిగ్మా వన్ ఫార్మేషన్ జరిగింది, మెటల్ కార్బనిల్ ల్యాండ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు పై బాండ్ లేకపోతే పై బ్యాక్ బాండింగ్ అనేది జరిగింది, పై బాండ్ లేకపోతే పై బ్యాక్ బాండింగ్ జరిగేటప్పుడు కార్బనిల్ ల్యాండ్ కి సంబంధించినటువంటి బాండ్ ఆర్డర్ అనేది తగ్గింది, బాండ్ స్ట్రెంత్ తగ్గుతుంది, బాండ్ ఐఆర్ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి మెటల్ కార్బనిల్స్ లో కార్బనిల్ ల్యాండ్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగే కొద్దీ దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రీ కార్బనిల్ ల్యాండ్ యొక్క ఐఆర్ వాల్యూ ఎక్కువ, అది 2143 సెంటీమీటర్ ఇన్వర్స్. మెటల్ కోఆర్డినేటెడ్ లో డబుల్ బ్రిడ్జ్ టెర్మినల్ కార్బనిల్ ల్యాండ్స్ లో ప్రీ కంటే కూడా కొంత తగ్గుతుంది, దీనికంటే డబుల్ బ్రిడ్జ్డ్, దానికంటే ట్రిపుల్ బ్రిడ్జ్డ్, దానికంటే క్వాడ్రపుల్ బ్రిడ్జ్డ్ అనేటివి బాగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఫైనల్ గా 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. సో ఈ డేటా బేస్ చేసుకొని మనము అదే ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అయితే కార్బన్ ఆక్సిజన్ బాండ్ పై బాండింగ్ ఎట్లా అనేప్పుడు మళ్ళా మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం లేదు, ఒకసారి జస్ట్ వినండి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు మెటల్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గింది కాబట్టి సిగ్మా బాండ్ ఫార్మేషన్ పెరుగుతుంది, కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండ్స్ అనేది పెరుగుతుంది. అంటే మెటల్ మీద ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఉంటే సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది ఫేవర్, మెటల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్ రిచ్నెస్ వచ్చింది కాబట్టి మెటల్ ఎలక్ట్రాన్స్ కార్బన్ ల్యాండ్స్ ఇచ్చింది కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండ్స్ అని తగ్గుతుంది, కాబట్టి పై బాండ్ ఫార్మేషన్ కాదు కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది తగ్గుదలేదే కారణం అవుతుంది అనమాట. అది మీరు బాండింగ్ మెటల్ కార్బన్స్ సంబంధించిన లెక్చర్ చూస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది. బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈ డేటా సరిపోతుంది అనమాట. దీన్ని వర్క్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాడు, ద కార్బనైల్ ఆక్సిజన్ బాండ్ ఇన్ టెర్మినల్ కార్బనైల్ గ్రూప్ ఈస్ స్ట్రాంగర్ దాన్, అంటే టెర్మినల్ కార్బనైల్ గ్రూప్ లో ఉండేటువంటి కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది స్ట్రాంగర్ దాన్ కార్బన్ బాండ్ ఇన్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్. ఒకసారి చూడండి, బ్రిడ్జింగ్ డబుల్ బ్రిడ్జ్ లో ఐఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 1700 సెంటీమీటర్స్ ఇన్వర్స్ నుంచి 1800 సెంటీమీటర్ ఇన్వర్స్ కదా, అంటే తక్కువ ఉంది. టెర్మినల్ లెంత్ వచ్చింది 1850 to 2120, అంటే దీంతో పోలిస్తే ఈ వాల్యూస్ ఎక్కువ కదండి. అంటే దీంతో పోలిస్తే దీంట్లో ఉండే కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. అంతేగా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రీ కార్బనైల్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఎటువంటి రిడక్షన్ కి లోన్ కాలేదు కాబట్టి దీని బాండ్ ఆర్డర్ ఎక్కువ, బాండ్ స్ట్రెంత్ ఎక్కువ, ఐఆర్ వాల్యూ ఎక్కువ. మెటల్ కోఆర్డినేటర్ కార్బనైల్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది రిడక్షన్ కి కారణమైంది కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గుతుంది, బాండ్ స్ట్రెంత్ తగ్గుతుంది, ఐఆర్ వాల్యూ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగే కొద్దీ కార్బన్ ఆక్సిజన్ బాండ్ యొక్క బాండ్ ఆర్డర్ అనేది మరింతగా తగ్గుతూ ఉంది కాబట్టి మరింత వాల్యూస్ తగ్గుతాయి. కాబట్టి టెర్మినల్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువ కంపేర్ టు బ్రిడ్జ్డ్ అనమాట. సో కాబట్టి టెర్మినల్ కార్బనైల్ గ్రూప్ స్ట్రాంగర్ దాన్ కంపేర్ టు బ్రిడ్జ్డ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ద సిఓ బాండ్ ఇన్ టెర్మినల్ కార్బనైల్ గ్రూప్ ఇస్ స్ట్రాంగర్ దాన్ సిఓ బాండ్ ఇన్ బ్రిడ్జ్డ్ కార్బనైల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది రైట్, ఈ మాట ఏదైతే ఉందో అది రైట్ అండి.
సెకండ్ చూసినట్లయితే ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్ ఫర్ టెర్మినల్ సిఓ ఎంత ఉంది చూడండి, ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్ ఆఫ్ టెర్మినల్ సిఓ ఎంత వచ్చింది, టెర్మినల్ సిఓకి 1852 to 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ అనమాట. వుడ్ అకరెంట్ లోయర్ ఫ్రీక్వెన్సీ అంట, ఇది లోయర్ ఫ్రీక్వెన్సీ అండి. కంపేర్ టు బ్రిడ్జ్ చూడండి, డబుల్ బ్రిడ్జ్ 17 to 1860, ట్రిపుల్ బ్రిడ్జ్ 1600 to 1700 సెంటీమీటర్స్ తో పోలిస్తే 1850 to 1120 అనేది హైయర్ ఫ్రీక్వెన్సీ. బట్ వారికి ఏమన్నాడు, వుడ్ అక్కర్స్ అట్ లోయర్ ఫ్రీక్వెన్సీ దాన్ ఫర్ బ్రిడ్జింగ్ సిఓ. బ్రిడ్జింగ్ సిఓ కంటే కూడా టెర్మినల్ సిఓకి సంబంధించినటువంటి హైయర్ వాల్యూస్ అనేవి లోయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తాయి అన్నమాట అబద్ధం. సో కాబట్టి స్టేట్మెంట్ బి ఇస్ రాంగ్, స్టేట్మెంట్ బి ఇస్ రాంగ్. థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద సిఓ గ్రూప్ ఇన్ న్యూట్రల్ బైనరీ ఒక న్యూట్రల్ బైనరీ కార్బన్స్ అని చెప్పాడు. మనకు తెలుసు న్యూట్రల్ బైనరీ కార్బన్స్ అంటే ఏవైతే మెటల్ కార్బన్స్ లో మెటల్ కార్బన్ లిగాండ్ మాత్రమే ఉంటే వాటిని బైనరీ మెటల్ కార్బన్స్ అని, ఆ బైనరీ మెటల్ కార్బన్స్ మీద ఎటువంటి ఛార్జ్ లేకపోతే వాటిని న్యూట్రల్ బైనరీ మెటల్ కార్బన్స్ అని చెప్పేసి అంటామని మనకు తెలుసు. సో కాబట్టి ఈ న్యూట్రల్ బైనరీ కార్బన్స్ అబ్జార్ప్షన్ బిట్వీన్, సో ఇది ఏమంటాడు, 2050 to 1900 సెంటీమీటర్స్ అంట. చూడండి 2050 to 1900 సెంటీమీటర్స్ అనేది ఎక్కడ వచ్చింది మనకి యాక్చువల్ గా, సో 2050 to 1900 సెంటీమీటర్స్, 1850 to 1900, 2050 to 2120 ఎవరికి వచ్చింది, ఇది టెర్మినల్ కి వచ్చింది, టెర్మినల్ కి వచ్చింది. ఆయన ఏమంటున్నాడు, 2050 to 1900 సెంటీమీటర్స్ ఉంటే ద సిఓ గ్రూప్ ఈస్ టెర్మినల్లీ బాండెడ్ అంట, నిజమే అన్నమాట. తర్వాత ఏం చెప్పాడు, అండ్ ఇఫ్ అబ్జర్ప్షన్ అక్కర్స్ అట్ 1900 to 1800 అంటే ఎవరి దగ్గరగా ఉంది మీకు, డబుల్ బ్రిడ్జ్ ఎంత చూడండి, 1860 అంటే 1900 దగ్గరగా ఉంది, 1700 అఫ్కోర్స్ 1800 అని ముందే చెప్పినాను, టెక్స్ట్ బుక్స్ లో ఉండే వాల్యూస్ ఎగ్జామినేషన్ లో అడిగే వాల్యూస్ కొంత మటుకు డిఫర్ అవుతా ఉంటాయని. సో ఈ ఎవరికి దగ్గరగా ఉన్నాడంటే డబుల్ బ్రిడ్జ్ కి దగ్గరగా ఉన్నాడు అని ఏం చెప్పాడు, బ్రిడ్జింగ్ అని, బ్రిడ్జింగ్ అనుకోండి. అండ్ ఇఫ్ అబ్జర్ప్షన్ అక్కర్స్ అట్ 1900 to 1800 సెంటీమీటర్స్ సిఓ గ్రూప్ ఈస్ బాండింగ్ బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్, ఈ మాట కూడా నిజమే. సో కాబట్టి సిఈస్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ లో ఉండేది వాల్యూస్ టెర్మినల్ లో ఉండే వాల్యూస్ మ్యాచ్ అని. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సిఓ గ్రూప్ ఇన్ ఏ న్యూట్రల్ బైనరీ కార్బనైల్ అబ్జర్బ్స్ బిట్వీన్ 2050 to 1900 సెంటీమీటర్స్ ఇస్తే అదంట ద కార్బనైల్ గ్రూప్ ఇస్ బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్ అంట. బ్రిడ్జింగ్ కార్బనైల్ ఎక్కడ వస్తున్నాయి, 1700 to 1860 వస్తున్నాయి అంటే ఈ మాట అబద్ధంగా. అండ్ ఇఫ్ అబ్జర్ప్షన్ అక్కర్స్ అట్ 1900 to 1800 అయితే ద సిఓ గ్రూప్ ఇస్ టెర్మినల్ బ్రిడ్జ్ అంటున్నాడు. టెర్మినల్ ఎంత రావాలి, 1700 to 1860, టెర్మినల్ ఎంత రావాలి, 1850 to 2120 రావాలి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఫైనల్ గా మనకి ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి బి ఆప్షన్ ఉండే, ఆ బి ఉండే, బి స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకునేప్పుడు వీడు ఎలిమినేట్ చేయొచ్చు, వీడు ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత డి ఆప్షన్ ఉండే ఎలిమినేట్ చేసుకునేప్పుడు వీని కూడా ఎలిమినేట్ చేస్తే ఫైనల్ గా ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మెటల్ కార్బనైల్స్ లో కార్బనైల్ ప్రీ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించిన బాండ్ ఆర్డర్ ఎక్కువ, బాండ్ స్ట్రెంత్ ఎక్కువ, ఐఆర్ వాల్యూ 2143 సెంటీమీటర్స్ అనేది ఎక్కువ. మెటల్ కోఆర్డినేటెడ్ కార్బన్ లిగాండ్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది రిడక్షన్ కి లోన్ అవుతుంది. కాబట్టి మెటల్ కార్బనల్స్ లో నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగిపోతే కార్బన్ ఆక్సిజన్ బాండ్ రిడక్షన్ కి లోన్ అవడం అనేది పెరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన హైయర్ వాల్యూస్ అనేటివి తగ్గుతా వస్తాయి. కాబట్టి టెర్మినల్ కార్బన్ లిగాండ్స్ కి సంబంధించినటువంటి బాండ్ స్ట్రెంత్ తో పోలిస్తే బ్రిడ్జింగ్ కార్బన్ లో ఉండేటువంటి కార్బన్ ఆక్సిజన్ సంబంధించిన బాండ్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి టెర్మినల్ కార్బన్ లిగాండ్ సంబంధించిన హైయర్ వాల్యూస్ ఎక్కువ వస్తాయి, బ్రిడ్జింగ్ కార్బన్ లిగాండ్ సంబంధించిన హైయర్ వాల్యూస్ అనేవి తక్కువ వస్తాయి. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 84 కి ఆన్సర్ ఎంతంటే, వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఇది. సో దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 84 ఇన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ పేపర్ అనమాట. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, దిస్ ఇస్ నరేష్ బాబు గచ్చిపేల ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్.